9? What is the rule of 9? Huh? Normal sweat? Normal sweat. Apocrine and eccrine. Eccrine is on the general body. General body is on the full body. Eccrine on the E. Okay. Dalle sweat okkate fluid mainly fluid with electrolytes mainly sodium ana leda okay uppu laga anipisthunda leda fine taste chestama fine okay fine so adaithe dalle smell takkone but em avutadi eccrine gland undi eccrine aithe only water and electrolytes but eccrine gland aithe em chestadi ఎక్కువ ఆ ఎక్కువ మెటబోలిక్ వేస్ట్ ఆర్గానిక్ మెటబోలిక్ వేస్ట్ కూడా బయటకు పంపిస్తుంది అవునలేదా దాంతోనే ఏమవుతుంది ఆ స్మెల్ వచ్చేస్తుంది గాడిచ్ అర్థమైందా లేదా గాడిచ్ మామూలుగా అయితే ఆ స్మెల్ మనం ఏమేమి ఫుడ్ తింటున్నా ఓకే దాంతోనే అది ఎఫెక్ట్ అవుతుంది ఎందుకంటే దానిలో ఏమవుతుంది ఎక్కువ మెటబోలిక్ ఆర్గానిక్ వేస్ట్ ప్రోడక్ట్స్ అది కూడా బయటకు వచ్చేస్తుంది గాడిచ్ ఓకే ఫైన్ అంటే వేస్ట్ ప్రోడక్ట్స్ కాదు അത് ഏം വസ്തുതി ബൈട്ടക്ക് ഓർഗാനിക് വേസ്റ്റ് പ്രോഡക്റ്റ് ലാഗ യൂറിയ അന്നല്ലേതാ യൂറിയ അതേണ്ട പ്രോട്ടീൻ മെറ്റബോളിസം ഇത് ഇൻകോ ഫാറ്റി ആസിഡ്സ് അട്ല ബൈട്ടക്ക് വെച്ചത് ഗോട്ട് ഇറ്റ് ഓക്കെ ഫൈൻ യെസ് നെക്സ്റ്റ് യാ റൂൾ ഓഫ് 9 എന്തുക്ക് യൂസ് ചെയ്യാലി എപ്പോൾ യൂസ് ചെയ്യാലി റൂൾ ഓഫ് 9 ബേൺസിൽ യൂസ് ചെയ്യാലാ ഫൈൻ റൂൾ ഓഫ് 9 ഓക്കെ ഓക്കെ ഫൈൻ റൂൾ ഓഫ് 9 ഓക്കെ ലാസ്റ്റ് ഓക്കെ റൂൾ ഓഫ് 9 ഓക്കെ റൂൾ ഓഫ് 9 അంటే എന്താ What do you mean by rule of 9? Mana body surface, full body surface, total body surface, etla divide chesna? 9, rule of 9, 9% ay, 9% ay, atla, 9 tone em chesna? Full divide chesna, anna leda? Okay, fine, enduku divide chesna? Severity of burn, identify chedaniki, anna leda? Enduku? Severity of burn. ఎంత సివియర్ గా బర్న్ అయిపోయింది బాడీలో ఓకే దాంతోనే ఏం చేయడానికి దాంతోనే ఫ్లూయిడ్ రీప్లేస్ చేయడానికి అనే లేదా టు ఐడెంటిఫై ద టోటల్ బాడీ సర్ఫస్ ఏరియా ఎందుకు ఫ్లూయిడ్ ఎలక్ట్రోలైట్ ఏం చేయాలి రీప్లేస్ చేయడానికి అనే లేదా సో రూల్ ఆఫ్ టైం ఓకే ఎస్టిమేట్ టు ఎస్టిమేట్ ద టోటల్ బాడీ సర్ఫస్ ఏరియా బర్న్డ్ ఓకే అనే లేదా ఓకే ఫైన్ సో క్వశ్చన్ ఇవ్వాలా ఒకటి క్వశ్చన్ చెప్పాలా Okay, fine. One patient, write it down. One patient with the anterior left leg. Okay, one patient with the anterior left leg, okay, plus anterior upper chest. anterior upper chest and anterior left hand burned anterior left hand burned so as per rule of 9 What is the total body surface area burned? Enta total enta ayindi? 22.5 andariki 22.5 ichinda vachinda andariki 22.5 13.5 Okay, find out online students, come on.
ఒక పేషెంట్ ఈఆర్కి వచ్చిండు, ఆ పేషెంట్ బర్న్ అయింది. బర్న్ ఎక్కడ అయింది? ఆంటీరియర్ లెఫ్ట్ లెగ్ అయింది, ఇంకా ఆంటీరియర్ అప్పర్ చెస్ట్ అయింది, ఇంకా ఆంటీరియర్ లెఫ్ట్ హ్యాండ్ అయింది బర్న్. సో వాట్ ఈస్ ద టోటల్ బర్న్డ్ ఏరియా? So what is the total area burned? అందరికి 22.5 వచ్చిందా? అందరికి వచ్చిందా? వచ్చిందా? వచ్చిందా రాదా? వచ్చిందా? వచ్చిందా? ఎక్కడ క్యాల్కులేట్ చేసిన? వచ్చిందా? ఫైన్. వచ్చిందా? 22.5? ఓకే ఫైన్, వెరీ గుడ్. ఓకే, కొంతమందికి 31.5 వచ్చిందా? 31.5 అన్న లేదా? 13.5. ఓకే, 13.5, 31.5, 22.5. ఇంకేమైనా ఆప్షన్ ఉందా? ఓకే, సో చూద్దాం. ఏం కాదు, ఇటురండి చూద్దాం. ఓకే ఓకే చూద్దాం. సో ఏమైంది? ఆంటీరియర్ లెఫ్ట్ లెగ్. ఓకే, అప్పర్ లెగ్ లోవర్ లెగ్ చెప్పలేదు, ఆంటీరియర్ లెఫ్ట్ లెగ్, ఫుల్ లెగ్. ఆంటీరియర్ పోర్షన్ ఏమైంది? బర్న్ అయింది. ఫుల్ లెగ్ ఎంత? ఫుల్ లెగ్ 18 అనలేదా? ఫుల్ లెగ్ అయితే ఫుల్ లెగ్. ఓకే, ఒక ఫుల్ లెగ్ ఎంత? 18%. ఆ 18% అప్పర్ ఫుట్ ఎంత? 4.5. లోవర్ లెగ్ ఎంత? 4.5. ఇది ఆంటీరియర్ పోర్షన్. పోస్టీరియర్ పోర్షన్ ఎంత? 4.5. అంటే అప్పర్ లెగ్, 9, లోవర్ లెగ్ 9 అనలేదా? ఇప్పుడు క్వశ్చన్ ఏముంది? క్వశ్చన్ ఆంటీరియర్ లెఫ్ట్ లెగ్ ఫుల్ ఆంటీరియర్ ఎంత? 9 అనలేదా? ఆంటీరియర్ లెగ్ ఎంత? 9%. ఇంకా లెఫ్ట్ ఆర్మ్, టోటల్ ఆర్మ్ ఎంత? 9%. టోటల్ ఆర్మ్ ఎంత? 9%. దాంట్లో ఆంటీరియర్ ఎంత? 4.5. పోస్టీరియర్ ఎంత? 4.5 అనలేదా? సో ఇప్పుడు ఏమైంది? లెఫ్ట్ లెఫ్ట్ హ్యాండ్ ఆంటీరియర్, లెఫ్ట్ హ్యాండ్ ఆంటీరియర్ ఏమైంది? బర్న్ అయింది. అప్పుడు ఎంత యాడ్ చేయాలి? 9తోనే 4.5 యాడ్ చేయాలి అనలేదా? ఓకే, 4.5%. ఇప్పుడు చెస్ట్ అనలేదా? చెస్ట్ చెస్ట్ టోటల్ ఎంత? 18 అనలేదా? చెస్ట్ ఎంత? 18. ఓకే, ఆంటీరియర్ ఎంత? 9. పోస్టీరియర్ ఎంత? 9 అనలేదా? సో 9 + 9 18 అంతేనా? అవునా? 18 + 18 36? 9 + 9 18 లేదంటే 18 + 18 36? ఫైన్. సో ఆంటీరియర్ చెస్ట్ అనలేదా? సో ఆంటీరియర్ ఫుల్ చెస్ట్, ఆంటీరియర్ చెస్ట్. ఇప్పుడైతే ఆంటీరియర్ చెస్ట్ ప్లస్ అబ్డమన్, ఆంటీరియర్ చెస్ట్ ప్లస్ అబ్డమన్ ఎంత? 18. ఆంటీరియర్ ఫుల్ చెస్ట్ నుంచి అబ్డమన్ దాకా ఎంత? 18. ఫుల్ బ్యాక్ ఎంత? 18. చెస్ట్ అండ్ అబ్డమన్ మనం ఏం చేద్దాం? అప్పర్ చెస్ట్ లోవర్ చెస్ట్ లేదంటే చెస్ట్ అబ్డమన్ అనలేదా? ఆంటీరియర్లీ అప్పర్ చెస్ట్ లోవర్ చెస్ట్ అట్లా. అంటే పైన ఎంత? 9. కింద ఎంత? 9. టోటల్ ఎంత? 18 అనలేదా? సో క్వశ్చన్ ఏముంది? ఆంటీరియర్ అప్పర్ చెస్ట్, ఆంటీరియర్ అప్పర్ చెస్ట్ అంటే ఎంత? 9% అనలేదా? సో 9 + 4.5 + 9 ఎంత? 22.5. అర్థమైందా లేదా? అర్థమైందా లేదా? ఓకే, సో వాట్ ఇస్ ద ఆన్సర్? 22.5%. ఇట్లా క్యాల్కులేట్ చేయాలి. అర్థమైందా లేదా? ఓకే, బట్ చిల్డ్రన్ అయితే ఇంకా చేంజ్ అవుతుంది అనలేదా? చిల్డ్రన్ వాట్ ఇస్ దట్ లెగ్ ఎంత? 13.5.
లెగ్ ఒకటి లెగ్ ఎంత 13.5 లెఫ్ట్ లెగ్ 13.5 రైట్ లెగ్ ఎంత 13.5 ఆంటీరియర్ ఎంత పోస్టీరియర్ ఎంత అనలేదా ఆంటీరియర్ ఎంత 6.75 పోస్టీరియర్ ఎంత 6.75 అనలేదా ఆంటీరియర్ పైన ఎంత కింద ఎంత 3.35 అనలేదా చిన్న పిల్లలు అయితే ఇంకా ఎక్కువనే క్లాసిఫికేషన్ చేయాలి ఎందుకంటే వాళ్ళ బాడీలు ఏముంది ఫ్లూయిడ్ ఎక్కువ ఉంది అప్పుడు క్లాసిఫికేషన్ కూడా చాలా ఎక్కువనే మనం చెయ్యాలి అనలేదా ప్రతి ఒక్క ఏరియా మనం కౌంట్ చెయ్యాలి అనలేదా అడల్ట్లు అయితే అంత పెద్ద విషయం కాదు అనలేదా ఫ్లూయిడ్ ఇచ్చేస్తే అయిపోతుంది బట్ పిల్లలు అయితే అట్లా కాదు ఎక్కువనే ఫ్లూయిడ్ రీసస్టేషన్ చేయాలి అనలేదా ఒక ఫైన్ డన్ ఇంకా ఇంకేముంది పెర్నియల్ ఏరియా ఎంత 1% నెక్ ఎంత నెక్ 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 ఏమైనా ఉందా నెక్ లేవా అప్పుడు నెక్లు బెర్న్ అయిన అనుకో ఏం చేయనా అది బెర్నే కాదు మన క్లాసిఫికేషన్ లేదంటే చెప్తారా టోటల్ హెడ్లు వచ్చేస్తుందా హెడ్ సారీ నెక్ విత్ చెస్ట్ నెక్ విత్ చెస్ట్ అనలేదా అది కూడా ఆంటీరియర్ చెస్ట్ అప్పర్ చెస్ట్ వచ్చేస్తుంది బట్ నెక్ ఉంటే అది కూడా ఎట్లా దేనిని కన్సిడర్ చేయాలి 9 కన్సిడర్ చేయాలి అనలేదా ఓకే ఫైన్ వెరీ గుడ్ గాట్ ఇట్ విన్ను అర్థమైందా విన్ను ఓకే అండ్ ఇంకొకరు ఎవరు ప్రవాలిగా ప్రవాలిగా అండ్ విన్ను గాట్ ఇట్ అర్థమైందా లేదా ఓకే ఓకే ఇదే ఇదెందుకు ఇదెందుకు టోటల్ బాడీ సర్ఫస్ ఏరియా ఐడెంటిఫై చేయడానికి అనలేదా మళ్ళీ ఇది ఐడెంటిఫై చేసినాక ఏం చేయాలి ఫ్లూయిడ్ ఇవ్వాలి అనలేదా ఫ్లూయిడ్ ఇవ్వడానికి ఏముంది ఫార్ములాస్ ఉంది ఏమేం ఫార్ములా ఉంది వాట్ ఆర్ ద ఫార్ములాస్ వాట్ ఆర్ ద ఫార్ములాస్ ఏమేముంది ఫార్ములా ఏమేముంది రూల్ ఆఫ్ నైన్ ఎందుకు బాడీ సర్ఫస్ ఏరియా ఐడెంటిఫై చేయడానికి ఎంత ఏరియా అఫెక్ట్ అయింది దాంతోనే మనం ఏం ఇవ్వాలి ఫ్లూయిడ్ ఇవ్వాలి ఫ్లూయిడ్ ఇవ్వడానికి ఏముంది ఫ్లూయిడ్ ఫార్ములా ఉంది ఏమేముంది పార్క్లాండ్ ఫార్ములా మోడిఫైడ్ పార్క్లాండ్ ఫార్ములా బ్రూక్స్ ఫార్ములా ఇవాన్స్ ఫార్ములా ఇంకేమైనా ఉందా లేదా పార్క్లాండ్ రూల్ మోడిఫైడ్ పార్క్లాండ్ రూల్ బ్రూక్స్ ఫార్ములా ఇవాన్స్ ఫార్ములా ఇంకేమైనా ఉందా ఎనీ అదర్ ఫార్ములా మొనాఫో ఫార్ములా విన్స్కీ ఫార్ములా విన్నావా విన్స్కీ WINSKI విన్స్కీ ఫార్ములా మొనాఫో MONAFO మొనాఫో మొనాఫో రూల్ విన్స్కీ రూల్ పార్క్లాండ్ రూల్ ఓకే దెన్ వాట్ ఇస్ దట్ బ్రూక్స్ రూల్ మోడిఫైడ్ బ్రూక్స్ రూల్ అదలేదా రూల్ ఆఫ్ 10 గాట్ ఇట్ దీస్ ఆర్ ఆల్ ద కామన్ ఫార్ములాస్ వీఆర్ యూసింగ్ ఇట్ ఫార్ రీప్లేసింగ్ ఫ్లూయిడ్ అనలేదా ఫ్లూయిడ్ రీప్లేస్ చేయడానికి ఎస్ ఎస్ సరిదా వెరీ గుడ్ ఓకే సో బ్రూక్స్ ఆర్ మోడిఫైడ్ బ్రూక్స్ ఫార్ములా ఎట్లా చేయాలి బ్రూక్స్ ఫార్ములా వాట్ ఈస్ 2ml వాట్ ఈస్ దట్ 2 మీన్స్ 2ml మోడిఫైడ్ బ్రూక్స్ ఫార్ములా ఎట్లా ఉంది 2ml 2ml ఆఫ్ వాట్ ఎన్ఎస్ ఆర్ ఆర్ఎల్ గాట్ ఇట్ ఎన్ఎస్ ఆర్ ఆర్ఎల్ మెయిన్లీ వీఆర్ ప్రిఫరింగ్ ఆర్ఎల్ ఎందుకు బర్న్లు ఏమైంది ఎలక్ట్రోలైట్ అండ్ ఫ్లూయిడ్ ఇంబాలెన్స్ అనలేదా వాట్ హ్యాపెండ్ ఐసో డీహైడ్రేషన్ అనలేదా ఐసో డీహైడ్రేషన్ హైపో కాదు హైపర్ కాదు ఐసో డీహైడ్రేట్ అవుతుంది అనలేదా ఓకే ఫైన్ డన్ 2ml ఇంటూ 70 వాట్ ఈస్ 70
మినిట్స్ వెయిట్ ఇస్ దట్ వెయిట్ ఓకే అంటే 50 అంటరా So what is modified Brooks formula? Age. Age. 50 age. Oh, age good. Age good on the Brooks formula. Brooks formula age or age in the Brooks formula. Percentage. Okay, percentage of? Shiva, very good. Very good, Shiva, very good. Atla chepra. మళ్ళీ రూల్ ఆఫ్ నైన్ ఎందుకు బర్నింగ్ పర్సంటేజ్ అది ఎందుకు మళ్ళీ చెప్పలేదు ఫైన్ సో వాట్ ఈస్ మోడిఫైడ్ బ్రూక్స్ ఫార్ములా బ్రూక్స్ ఫార్ములా అంటారా టూ ఎంఎల్ ఆఫ్ ఐసోటోనిక్ సలైన్ దట్ ఈస్ క్రిస్టలాయిడ్స్ కొలాయిడ్ కాదు క్రిస్టలాయిడ్స్ ఐసోటోనిక్ క్రిస్టలాయిడ్స్ ఇవ్వాలి కొలాయిడ్స్ కాదు ఓకే క్రిస్టలాయిడ్స్ ఇన్ టూ body weight into percentage of total body surface area burned atla mana em cheyali calculate cheyali etla 2 ml into 70 kg into 50% of area burned appudu entha vachindi answer entha 7000 adu denlo vachindi ml ana leda migitha anni cut ayipoyindi ana leda so 7000 ml అంటే 7 లీటర్ టోటల్ ఎప్పుడు ఇవ్వాలి 24 అవర్లు ఇవ్వాలి అనే కదా దాంట్లో హాఫ్ అంటే ఎంత 3.5 లీటర్ లేదంటే 3500 ml అది ఎప్పుడు ఇవ్వాలి ఫస్ట్ 8 అవర్స్లు ఇవ్వాలి అర్థమైందా లేదా ఫస్ట్ 8 అవర్స్లు ఏమి ఇవ్వాలి హాఫ్ ఆఫ్ ద టోటల్ ఫ్లూయిడ్ ఎట్లా క్యాల్కులేట్ చేయాలి 2 ml into body weight into percentage of total body surface area. అది ఎక్కడ నుంచి వచ్చింది పర్సంటేజ్ ఆఫ్ బాడీ సర్ఫస్ ఏరియా రూల్ ఆఫ్ నైన్ అనలేదా రూల్ ఆఫ్ నైన్ మనం క్యాల్కులేట్ చేసిన ఆ కేసులో అయితే 22.5 వచ్చేసింది ఇక్కడ అనలేదా ఈ పేషెంట్ కి 50% బర్న్ అయిపోయింది దానికోసం 50 అనలేదా అప్పుడు ఏమవుతుంది ఇదన్నీ మల్టిప్లై చేయాలి అప్పుడు ఏమొస్తుంది ఒక వాల్యూ వచ్చింది అదేంటారా టోటల్ ఎంఎల్ లేదా అంటే 7000 ml లేదంటే 7 లీటర్ అది మనం 24 అవర్లు పేషెంట్కి ఇవ్వాలి ఎట్లా ఇవ్వాలి ఫస్ట్ ఎయిట్ అవర్లు టోటల్ ఫ్లూయిడ్ హాఫ్ ఇచ్చేసేయాలి మిగతా హాఫ్ నెక్స్ట్ 16 అవర్లు ఇవ్వాలి అర్థమైందా లేదా నెక్స్ట్ హాఫ్ అవర్ ద నెక్స్ట్ 16 అవర్స్ అర్థమైందా లేదా గాట్ ఇట్ అర్థమైందా లేదా ఓకే దట్ ఈస్ వాట్ మోడిఫైడ్ బ్రూక్స్ ఫార్ములా ఫార్ములా రాసినావా లేదా రాసినావా ఫార్ములా ఓకే 2 ml ఇంటూ బాడీ వెయిట్ ఇంటూ టోటల్ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ బాడీ సర్ఫస్ ఏరియా బర్న్డ్ దట్ ఈస్ బ్రూక్స్ ఫార్ములా దాంట్లో ఏం చేయాలి ఫస్ట్ ఎయిట్ అవర్లు హాఫ్ ఆఫ్ ద టోటల్ ఫ్లూయిడ్ ఇవ్వాలి నెక్స్ట్ హాఫ్ నెక్స్ట్ 16 అవర్స్లు ఇచ్చేసేయాలి అనలేదా టోటల్ 24 అవర్లు ఆ ఫ్లూయిడ్ రీప్లేస్ అవ్వాలి అర్థమైందా లేదా నెక్స్ట్ ఏముంది పార్క్లాండ్ ఫార్ములా ఏముంది పార్క్లాండ్ ఫార్ములా ఎస్ పార్క్లాండ్ ఫార్ములా వాట్ ఈస్ దాట్ 4 ml ఆర్ఎల్ ఓకే లేదంటే క్రిస్టలాయిడ్స్ ఇంటూ బాడీ వెయిట్ ఇక్కడ 70 రాయొద్దు ఏం రాయాలి బాడీ వెయిట్ ఇంటూ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ బాడీ సర్ఫస్ ఏరియా బర్న్ అర్థమైందా లేదా అప్పుడు ఇది ఎంత అయింది 4 ml పార్క్లాండ్ అయితే డబుల్ 4 ml ఎంత 14 లీటర్ వచ్చింది 14 లీటర్ అది కూడా ఎట్లా ఫస్ట్ హాఫ్ ఎప్పుడు ఇవ్వాలి ఫస్ట్ ఎయిట్ అవర్లు ఇవ్వాలి ఓకే దానికి కూడా మోడిఫైడ్ పార్క్లాండ్ ఫార్ములా ఉంది ఎట్లా ఫస్ట్ హాఫ్
ഫസ്റ്റ് ഹാഫ് ഫസ്റ്റ് 8 അവറിൽ ഇറ്റേഷ് ചെയ്യാൽ, നെക്സ്റ്റ് എം ചെയ്യാലി നെക്സ്റ്റ് ആ നെക്സ്റ്റ് 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 16 അവേഴ്സിൽ നെക്സ്റ്റ് ഹാഫ് കംപ്ലീറ്റ് ചെയ്യാലി. ബട്ട് അതെട്ടാ മോഡിഫൈഡ് ആയിട്ട് 15 ml/m² ബോഡി സർഫസ് ഏരിയ, ആ റേറ്റിൽ മനം നെക്സ്റ്റ് 16 അവറിൽ ഫ്ലൂയിഡ് ഇവാലി. ഓക്കെ, ഫ്ലൂയിഡ് റേറ്റ് കൂടെ ഉണ്ട്. ഫ്ലൂയിഡ് റേറ്റ് എട്ടാ 4 ml/m² ടോട്ടൽ ബോഡി സർഫസ് ഏരിയ ബേൺഡ്. ഓക്കെ, ദാൻ റേറ്റിൽ ഫസ്റ്റ് 8 അവറിൽ ഇവാലി, നെക്സ്റ്റ് 8 അവറിൽ നെക്സ്റ്റ് നെക്സ്റ്റ് 16 അവറിൽ 15 ml/m² ടോട്ടൽ ബോഡി സർഫസ് ഏരിയ ബേൺഡ്, ആ റേറ്റിൽ നെക്സ്റ്റ് 16 അവറിൽ ഇറ്റേഷ് ചെയ്യാൽ. അർദ്ധ പോയതല്ലേതാ, അർദ്ധം കാലേതു ഏം കാതു. നെക്സ്റ്റ് ചപ്ത കൺസെപ്റ്റ് സെയിമേ, കാനി ഏം ചെപ്പിന്തി ടോട്ടൽ ബോഡി സർഫസ് ഏരിയ ബേൺഡ് എന്ത ദാന്തോനേ ഫസ്റ്റ് 8 അവറിൽ നെക്സ്റ്റ് 16 അവറിൽ ഫ്ലോ റേറ്റ് മെയിൻറ്റെയിൻ ചെയ്യാലി, അന്തേ അതേ ഡിഫറൻസ്. ബട്ട് ഇക്കടെ കൺസെപ്റ്റ് ആയിട്ട് സെയിമേ, ഏമുണ്ട് ഫസ്റ്റ് ഹാഫ് ഒക്ക ഹാഫ് ടോട്ടൽ ഫ്ലൂയിഡ് ഹാഫ് എപ്പിടി ഇറ്റേഷ് ചെയ്യാലി ഫസ്റ്റ് 8 അവറിൽ കംപ്ലീറ്റ് ആവാലി, ആണല്ലേതാ നെക്സ്റ്റ് 16 അവേഴ്സിൽ കംപ്ലീറ്റ് ആവാലി. അതേ കൺസെപ്റ്റ് കാനി വാളേ ഏം ചെപ്പിന്തി ഒക്കെ മോഡിഫൈഡ് കൺസെപ്റ്റ് ചെപ്പിന്തി, ഏം ചെപ്പിന്തി ഫസ്റ്റ് ആയിട്ട് 4 ml പ്രതി ഒക്ക മീറ്റർ സ്ക്വയർ ഏരിയ ബേൺഡ് ഏരിയ, പ്രതി ഒക്ക മീറ്റർ സ്ക്വയർ ഏരിയ ബേൺഡിൽ 4 ml ഇവാലി, അതേ ഫസ്റ്റ് 8 അവറിൽ ഫ്ലോ റേറ്റ്. നെക്സ്റ്റ് 16 അവേഴ്സിൽ 15 ml/m² പ്രതി ഒക്ക മീറ്റർ സ്ക്വയർ ബേൺഡ് ഏരിയയിൽ 15 ml/h റീപ്ലേസ് ചെയ്യാൻ, അർത്ഥം എന്തായാലും അന്തേ അതെ അങ്ങോട്ട് ഫ്ലോ റേറ്റ് ചെപ്പിന്തി അന്തേ. ബട്ട് കൺസെപ്റ്റ് ആയിട്ട് ആയിട്ടില്ല ചെയ്യാലി ഫസ്റ്റ് ഹാഫ് 8 അവറിൽ നെക്സ്റ്റ് 16 അവർ കംപ്ലീറ്റ് ചെയ്യാൻ അന്തേ. വടിച്ച് അർത്ഥം എന്തായാലും വടിച്ച് ഓക്കെ ആ ഫൈൻ. സോ റൂൾ ഓഫ് 10, വാട്ട് ഈസ് റൂൾ ഓഫ് 10? റൂൾ ഓഫ് 10, റൂൾ ഓഫ് 10 ഏം ചെയ്യാലി ടോട്ടൽ ബോഡി സർഫസ് ഏരിയ എന്ത ബേൺ ആയി ദാന്തോ ഏം ചെയ്യാലി 10 × മൾട്ടിപ്ലൈ ചെയ്യാലി, അപ്പൊ എന്താ 50 × 10 50% ബേൺ ആയി, ആണല്ലേ അപ്പുഡു 10 മൾട്ടിപ്ലൈ ചെയ്യാലി. ബട്ട് അതേണ്ടാ അവർ അവർലി ഫ്ലൂയിഡ് ബാലൻസിങ് അവർലി ഫ്ലൂയിഡ് റീപ്ലേ 80% ബേൺ ആയി എം ചെയ്യാലി 50 × 10 എന്ത 500 ml അത് വേണേ എം ചെയ്യാലി 500 ml/h ഫ്ലൂയിഡ് റീപ്ലേസ് ചെയ്യാലി അന്തേ റൂൾ ഓഫ് 10. അർത്ഥം എന്തായാലേതാ അട്ടെ ഇപ്പോഴും ഒക്ക പേഷ്യന്റ് ഇപ്പോഴും മനം കാൽക്കുലേറ്റ് ചെയ്യണം 22.5 ബേൺ ആയി 22.5 ബേൺ ആയി അപ്പം എം ചെയ്യാലി 22.5 × 10 എന്താ 225 അവർലി എം ചെയ്യാലി ഒക്കെ ഫസ്റ്റ് 6 to 8 അവറിൽ മനം എം ചെയ്യാലി 225 ml/h.